ఫ్రెండ్స్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఇలాంటి డబల్ ఫోటో ఎడిటింగ్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అది కూడా మొబైల్లోనే అది కూడా పిక్సాట్ యాప్ ద్వారా సో ఈ ఎడిటింగ్ మీరు చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఈ పిక్సాట్ అనే అయితే డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లింక్ ఇస్తాను దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి తర్వాత పిక్సెట్ యాప్ ఉంది కదా మీరు డౌన్లోడ్ చేసుకునే యాప్ దాన్ని మీరు ఇక్కడైతే ఓపెన్ చేయండి ఇక్కడ ఎడిట్ ఏ ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి ఇక్కడ నేను మీకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇస్తా అన్న కదా దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి చూడండి మనకు ఇమేజ్ అయితే ఈ విధంగా ఉంటుంది తర్వాత కింద రకరకాల టూల్స్ అయితే ఉంటాయి సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కింద యాడ్ ఫోటో అనే ఆప్షన్ అయితే ఉంటుంది అందులో దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఎడిటింగ్కి రెండు రకాల ఇమేజెస్ కావాలి ఒకటి వచ్చేసి మనం కూర్చున్నది ఇంకోటి వచ్చేసి హాఫ్ వరకు ఉన్నది లేదా ఫేస్ వరకు ఉన్నది అయినా సరే ఇలా మనకు రెండు ఇమేజెస్ కావాలి మీరు రెండు ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకోండి నేనైతే ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఈ రెండు ఫోటోలను అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వెటికి బ్యాక్గ్రౌండ్ని కట్ చేసుకోవాలి సో ఫస్ట్ ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ని కట్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు కట్అవుట్ అనే ఆప్షన్ ఉంటుంది దీన్ని క్లిక్ చేసి ఇక్కడ పర్సన్ అని ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోండి ఓన్లీ అది మనకు పర్సన్ని డిటెక్ట్ చేసి మనకు అంతవరకు ఈ రెడ్ కలర్ని ఫిల్ చేస్తుంది ఇక్కడ మీరు కన్ఫర్మ్ ఐకాన్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసి చూసుకోవచ్చు మీకు ఎలా కట్ అయింది ఏంటి అనేది మీకు బాగుంటే ఓకే లేదనుకుంటే ఇక్కడ బ్రష్ ఆప్షన్ ఎరేజ్ ఆప్షన్ ఉంది కదా వీటి రెండింటి సాయంత్రం మీరు బ్యాక్గ్రౌండ్ని ఇంకొద్దిగా మంచిగా కట్ చేసుకోవాలనుకుంటే కట్ చేసుకోవచ్చు బాగుందనుకుంటే రైట్ మార్క్ని క్లిక్ చేయండి సో ఓకే ఒకటి వచ్చేసింది నెక్స్ట్ ఇంకోటి మనకు ఈ ఫోటో బ్యాక్గ్రౌండ్ కూడా కట్టుకోవాలి కాబట్టి దాన్ని క్లిక్ చేసి కటౌట్ ఆప్షన్లోకి వెళ్ళి పర్సన్ని క్లిక్ చేయండి మనం మనకు దీన్ని కూడా పర్సన్ని డిటెక్ట్ చేసి బ్యాక్గ్రౌండ్ అయితే కట్ చేస్తుంది ఇక్కడ బైక్ ఉంది కాబట్టి బైక్ను కూడా డిటెక్ట్ చేసింది మనకు బైక్ అవసరం లేదు కాబట్టి ఎరేజ్ ఆప్షన్ని క్లిక్ చేసి దాన్ని అయితే తీసేసుకుందాం ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడండి మనకు ఇది కూడా మంచిగానే కట్ అయిపోయింది తర్వాత ఇక్కడ రైట్ మార్క్ని క్లిక్ చేయండి సో ఇప్పుడు ఈ రెండు ఫోటోల్ని మంచిగా అడ్జస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏంటంటే ఈ రెండు ఫోటోలలో ఏదైనా ఒక ఫోటోనే అంటే కూర్చున్న ఫోటో ఉంటుంది కదా దాన్ని మనం ఇలా కూర్చున్నట్టుగా మంచి అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోండి సైజ్ అనేది మీరు చూసుకుంటూ తర్వాత నెక్స్ట్ ఇంకో ఇమేజ్ ఉంది కదా దాన్ని మీరు క్లిక్ చేసి సో దీన్ని వచ్చేసి ఫేస్ వర్క్ కొంచెం మంచిగా అనిపించేలాగా ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి ఒకవేళ ఈ ఫోటో మీకు ఇలా ముందు సైడ్ ఉందనుకోండి సపోజ్ ఇలా ఉందనుకోండి ఇలా ఉంటే పైన ఉంటాయి ఆప్షన్స్ టూ బ్యాక్ లేకపోతే టూ ఫ్రంట్ అని పైన ఉంటాయి కొందరు కొందరికి ఈ యాప్లో వచ్చేసి మనకు అప్డేటెడ్ కాబట్టి మనకు ఇందులో లేయర్స్ వైజ్లో చూపిస్తుంది ఇలా లేయర్స్ వైజులో చూపిస్తే దాన్ని లాంగ్ ప్రైజ్ చేసి పట్టుకొని ఆ ఫోటో కిందికి అయితే అడ్జస్ట్ చేసుకోండి ఎక్కడికి వెళ్ళి మీకు ఈ బ్యాక్ సైడ్ ఉండే ఆ ఫుల్ ఫోటో ఉంటుంది చూడండి అది వచ్చేసి మీకు బ్యాక్ సైడ్ ఉండాలన్నమాట ఓకేనా మనం ఇలా పెద్దగా అడ్జస్ట్ చేసుకునే ఫోటో సో ఇలా మీరు ఉంచుకున్న తర్వాత పైన ఎరేజ్ ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఎరేజ్ పైన క్లిక్ చేసి హార్డ్నెస్ని మొత్తం వన్ పర్సెంట్ అయితే ఉంచుకోండి తర్వాత ఓపాసిట్ని ఒక ఫిఫ్టీ అలా ఉంచుకొని సైజుని మీరు ఒక సెవెంటీ అలా ఉంచుకోండి ఇప్పుడు మీరు ఇలా కింది సైడ్కి అయితే ఎరేజ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడండి నేనైతే ఇలా ఎరేజ్ చేసుకున్నాను ఇలా అడ్జస్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ ఓపాసెట్ అని ఉంటుంది దీన్ని మీరు కొద్దిగా తక్కువగా ఉంచుకోండి ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ అలా అయితే ఉంచుకోండి సో తర్వాత ఇక్కడ మీరు ఏంటంటే రైట్ మార్క్ని క్లిక్ చేయండి ఓకేనా తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే కొన్ని రకాల స్టిక్కర్స్ ఉంటాయి ఇక్కడ చూడండి స్టిక్కర్స్ ఉన్నాయి కదా దీంట్లోకి వెళితే ఇక్కడ మీకు కొన్ని రకాల స్టిక్కర్స్ అయితే కనిపిస్తాయి జస్ట్ మీరు మీ ఇంటర్నెట్ అయితే ఆన్ చేసుకోండి సో ఇక్కడ మన పేరుని మనం టైప్ చేసుకోవాలంటే కింద చూడండి ఇందులో టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది దీన్ని క్లిక్ చేయండి సో తర్వాత ఇక్కడ మీరు మీ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఇక్కడైతే టైప్ చేసుకోండి ఓకేనా సో ఇక్కడ నేనైతే టైప్ చేశాను టైప్ చేసిన తర్వాత దీనికి ఇక్కడ కింద కలర్ ఆప్షన్ ఉంటుంది ఓకేనా దీన్ని క్లిక్ చేసి ఇందులో నేనైతే రెడ్ కలర్ అయితే తీసుకుంటున్నాను మీరు మీకు నచ్చిన కలర్ తీసుకోండి సో దీన్ని వచ్చేసి అక్కడ మనకు హ్యాపీ బర్త్డే అని ఉంది కదా దాని కింద అడ్జస్ట్ చేస్తున్నాను నాకు ఈ డిజైన్ అంత బాగా నచ్చలేదు అందుకిక్కడ ఏ ఏ ఫాంట్ అని ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి ఇక్కడ మీకు చాలా రకాల ఫాంట్స్ అయితే కనిపిస్తాయి మీకు నచ్చింది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా ఇక్కడ సి ఆల్ అని ఉంది కదా దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు రకరకాల ఫాంట్స్ కూడా ఉంటాయి ఇక్కడ సో వీ కూడా మీరు మీకు నచ్చింది ఇక్కడ సెలెక్ట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నాకైతే ఇది బాగా నచ్చింది కాబట్టి నేను దీన్నైతే సెలెక్ట్ చేసుకున్నాను సో తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే రైట్ మార్క్ అయితే క్లిక్ చేయాలి సో మనకి ఇంతవరకు అయితే ఫోటో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం ఇమేజ్ని అయితే సేవ్ చేసుకోవాలి ఇక్కడ పైన సేవ్ ఆప్షన్ ఉంది కదా దీన్ని క్లిక్ చేసి మనం ఇమేజ్ నైతే సేవ్ చేసుకుందాం